శ్రీ చరిత్ర అధ్యాయం నలభై ఆరు బాబా కాశీ గయల యాత్ర మేకల పూర్వజన్మ కథ బాబాకు ఆహ్వానం బాబు కాకాసాహెబ్ దీక్షిత్ కుమారుడు నాగ్పూర్లో అతనికి ఉపనయన సంస్కారం చేయాలని నిశ్చయించారు నానాసాహెబ్ చందర్కర్ పెద్ద కుమారుడికు వివాహం కూడా నిశ్చయమైంది ఆ పెళ్లికి గ్వాలియర్ వెళ్ళాలి నానా ముందుగా ఉపనయన సంస్కారానికి వెళితే గ్వాలియర్ వెళ్లడానికి ఆలస్యమవుతుంది నానా ఆలోచనలో పడ్డాడు కాకా శుభకార్యం తన శుభకార్యం రెండూ నెరవేరాలి రెండింటికీ అందరూ రావాలి కాకా నాగ్పూర్ నుండి గ్వాలియర్కు అనాయసంగా రాగలగాలి అలా ఇరువరికీ వీలుగా నానా పెళ్లి ముహూర్తాన్ని సవరించాడు అలా సవరించి సాయికి అనన్య భక్తుడైన నానా సిరిడీకి వెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో సాయిని దర్శించి అతన్ని పెళ్లికి స్వయంగా ఆహ్వానించాలనుకున్నాడు అతను మసీదుకి వెళ్లేసరికి కాకాసాహెబ్ కనిపించాడు అంతకుముందే కాకా అక్కడికి వచ్చి ఉన్నాడు నానా మసీదులోకి వెళ్ళి బాబాను దర్శించాడు నమస్కరించాడు చేతులు కట్టుకుని బాబా ముందు నిలిచి బాబాను వివాహానికి ఆహ్వానించాడు బాబా ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు సరే అలాగే వస్తాను అన్నాడు ముందుగా శ్యామాను తీసుకుని వెళ్ళు అని చెప్పాడు రెండు రోజుల తర్వాత కాకాసాహెబ్ కూడా బాబాను ఆహ్వానించాడు మా కుమారుని ఉపనయన సంస్కారానికి రమ్మని సరేనని బాబా శ్యామాను తీసుకువెళ్ళు అని కాకాకు చెప్పాడు బాబా నువ్వు తప్పక రావాలి అని కాకా బాబాను ప్రార్థించాడు అది విని కాశీ ప్రయాగయాత్ర ముగించుకుని వస్తాను అని చెప్పాడు శ్యామయాత్ర మాధవరావు భోజనం చేశాడు ముందు నేను గ్వాలియర్ వెళ్తాను తర్వాత కాశీ వెళ్ళవచ్చు అది ఎంత దూరం ఏమిటి అని అనుకున్నాడు ప్రయాణ ఖర్చుల కోసం నందరాయి వద్ద నూరు రూపాయలు అప్పు తీసుకున్నాడు తర్వాత బాబా అనుమతి కోసం మాధవరావు మసీదుకు వెళ్ళాడు బాబా నేను గ్వాలియర్ వెళ్తున్నాను ఉపనయనం పెళ్లి చూసుకుని ఆ తర్వాత కాశీ గయవెళ్ళి రావాలనుకుంటున్నాను సాయినాథ నీ పాదాలకు నమస్కారం నువ్వు అనుమతి ఇస్తే కాశీ గయలకు యాత్ర చేస్తాను అని ప్రార్థించాడు మాధవరావు బాబా సరే అలాగే వెళ్ళిరా అని తన అంగీకారం తెలిపాడు ఇందులో అడగవలసిన అవసరమేముంది అప్రయత్నంగా మనకు ప్రాప్తిస్తున్న వాటిని అనుభవించడంలో తప్పేమీ లేదు తప్పకి వెళ్ళి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకో వెళ్ళు అని బాబా తన అనుజ్ఞ ఇచ్చాడు బాబా అనుమతి లభించింది మాధవరావు వెంటనే బండి ఏర్పాటు చేసుకున్నాడు బండిలో కోపర్గాం వెళ్ళాడు అక్కడ కోతేను కలుసుకున్నాడు అతను వెళ్లేసరికి అప్పా కూడా ఎక్కడికో ప్రయాణమవుతున్నాడు మనుమరాలని తీసుకురావడానికి అతను చాంద్వాడకు వెళ్తున్నాడు టాంగాలో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు మాధవరావు కాశీయాత్ర గురించి అతనికి చెప్పాడు వెంటనే అతను టాంగా నుంచి కిందకు దూకేశాడు అతని వద్ద అప్పుడు కాశీకి వెళ్ళడానికి తగినంత పైకం లేదు కానీ మాధారో లాంటి స్నేహితుని సాంగత్యాన్ని వదులుకోలేకపోయాడు మాధవరో అంతా వివరించి చెప్పాడు డబ్బు తాను సద్దుతానన్నాడు అప్పా అది విని సరేనన్నాడు ఆ సదవకాశాన్ని వదులుకో దలచలేదతను వెంటనే అతను మాధారావు బండిలోకి ఎక్కి కూర్చున్నాడు శ్యామతో పాటు అప్పాకోతే కాశీ యాత్రాఫలం అతనికి కూడా దక్కాలన్న సదభిప్రాయంతో మాధవరావు అతన్ని తనతో పాటు తీసుకువెళ్ళాడు వారు నాగ్పూర్ వెళ్లారు అక్కడ ఉపనయన కార్యక్రమాన్ని ముగించుకున్నారు కాకాసాహెబ్ మాధవరావు కాశీయాత్ర విషయం తెలుసుకుని అతనికి రెండు వందల రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చాడు తర్వాత అక్కడి నుండి వారు గ్వాలియర్కి చేరారు వివాహ శుభకార్యాన్ని సుసంపన్నం చేశారు నానా యాత్ర విషయం తెలుసుకున్నారు అతను కూడా మాధవరావుకు వంద రూపాయలు ఇచ్చాడు శ్రీమద్ జఠార్ పెళ్లి కొడుకు తండ్రి అతను కూడా మాధవరావుకు వంద రూపాయలు ఇచ్చాడు ఇలా శ్యామకు గురు బంధువులంతా ప్రేమగా ధన సహాయం చేశారు ఆ ధనం చాలినంత సమకూడింది కాశీలో మంగల్ ఘాట్ వద్ద లక్ష్మీనారాయణ దేవాలయం ఉంది ఆ ఆలయం అందమైన శిల్ప సంపదతో చెక్కడాలతో వెళ్ళి విరుస్తూ ఉంటుంది జాదవ్ అనే శిల్ప నైపుణ్యంతో సుందరంగా ఉంటుంది ఆ ఆలయం ఆ జఠార్ పెద్ద మనిషిదే అంతేకాదు అయోధ్యలో ఒక రామాలయం ఉంది అది అతనిదే ఈ రెండు ఆలయాలను కూడా అతని మునిం చూసుకుంటాడు అక్కడికి వచ్చే యాత్రికులు అతిథుల ఆదర సత్కారాలు అతనే చేస్తుంటాడు గయలో ప్లేగు మాధవరావు అపాకోతే గ్వాలియర్ నుండి మధురకు వెళ్లారు ఓ జూ బినివాల్ పెందార్కర్ అనే వారు కూడా వారి యాత్రలో పాల్గొన్నారు అయితే ఈ ముగ్గురు పెద్ద మనుషులు మధ్యలోనే ఆగిపోయారు తర్వాత మాధవరావు అప్పాకోతలు ప్రయాగ వెళ్లారు అక్కడ తీర్థ స్నాన దర్శనాదులు ముగించుకుని శ్రీరామనవం నాటికి అయోధ్య చేరుకున్నారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులున్నారు తర్వాత కాశీ వెళ్ళారు అక్కడ వారు రెండు నెలలు గడిపారు శ్రీమద్ జఠార్ మునీం వారి కన్ని ఏర్పాట్లు చేశాడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ముగిసిన తర్వాత వారు గయకు బయలుదేరారు అయితే వారు వెళ్లేసరికి అక్కడంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది మనుషులంతా కలవరం చెందుతూ భయాందోళనలకు లోనే ఉన్నారు ఆ వార్త వారికి రైలులోనే తెలిసింది రాత్రివేళ రైలు గయకు చేరుకుంది రైలు దిగి వారు ఆ రాత్రి దగ్గరలో ఉన్న ఒక ధర్మసత్రంలో గడిపారు విశ్రమించారు తెల్లవారింది గయా వ్యక్తి ఒకరు వారిని కలిశాడు త్వర త్వరగా బయలుదేరండి యాత్రికులంతా వెళ్తున్నారు అని హెచ్చరించాడు మాధవరావు మనసు చిదిరిపోయింది అశాంతితో ఉంది భయపడుతున్నాడు మీ ప్రాంతంలో ప్లేగు వ్యాధి లేదు కదా లేదంటే వస్తాం అని చెప్పాడు ఆ గయా వ్యక్తి అది విని గయా వ్యక్తి ఆ ప్రాంతంలో వ్యాధి వ్యాపించలేదు మీరేం భయపడక్కర్లేదు సందేహించకండి నాతో రండి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పాడు గయలో వ్యక్తి వృత్తాంతం సాయి పటం గాయా వ్యక్తి మాటల్లో వారు విశ్వాసం ఉంచారు అతని వెంట వారు అతని ఇంటికి వెళ్లారు అతనిది చాలా పెద్ద భవంతి సువిశాలమైంది ఆ భవనాన్ని చూసి వారెంతో ఆనందించారు ఆ భవనంలో వారికి మరొక విశేషం ఎదురైంది వారు కూర్చున్న స్థలాన్ని ఎదురుగా గోడ ఒక చిత్రపటం ఉంది ఆ పటంలోని వ్యక్తిని చూసి వారు పరమాశ్చర్యం చెందారు అది సాయిబాబా చిత్రపటం ఆ గయా వ్యక్తి ఇంట్లో సాయి దర్శనం కలగగానే శ్యామాకు అపరిమిత ఆనందం కలిగింది సిరిడీకి వారు ఎంతో దూరంలో ఉన్నారు గయలో ఉన్నారు ఇంతటి దూరంలో కూడా వారికి బాబా దర్శనం కలిగింది అది వారు కలలో కూడా ఊహించలేదు బాబా దర్శనంతో వారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు మాధారావు హృదయం ప్రేమతో భక్తి భావంతో ఉప్పొంగింది అతని కన్నుల నుండి ఆనందాశ్రవులు రాలిపడ్డాయి గయా వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు ఎందుకేడుస్తున్నారు అని అమాయకంగా అడిగాడు గయలో ప్లేగు వ్యాధి వీర విన్యాసం చేస్తోంది అట్టి స్థితిలో గయా తీర్థాన్ని దర్శించటం కుదరదేమో ఇంత శ్రమ వృధా అవుతుందేమో అన్న సంశయంతో శ్యామ ఏడుస్తున్నాడని గయా వ్యక్తి భావించాడు మీరెందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఇక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడం లేదని ఇందాకే మీకు చెప్పాను కదా అయినా మీరెందుకు ఏడుస్తున్నారు నాకంతా అయోమయంగా ఉంది మీకు నా మాటలపైన విశ్వాసం లేదా అయితే ఇక్కడున్న వారిని అడిగి నిజమేమిటో తెలుసుకోండి మీరు ఎంత మాత్రం భీతి చెందవలసిన అవసరం లేదు కన్నీరు పెట్టుకోవలసిన అక్కర కూడా అంతకన్నా లేదు అని గాయా వ్యక్తి వారికి ధైర్యం చెప్పాడు సాయి పటం కథ కాసేపటికి శ్యామ అన్నట్లు ఈ బాబాపటం నీకెలా లభించిందో చెప్పు అని అడిగాడు గయా వ్యక్తి ఆ ప్రశ్న విని కుదుటపడ్డాడు అతనికి పన్నెండేళ్ల క్రితం జరిగిన ఒక అద్భుత సంఘటన జ్ఞాపకం వచ్చింది గయా వ్యక్తి వద్ద దాదాపు మూడు వందల మంది పని చేసేవారు వారు మన్మాడ్ పూనా తాంబేలో ఉండేవారు గయకు వచ్చే యాత్రికులకు సదుపాయాలను చూడటం ఇతర పనులు చేయించడం వారి పని యాత్రికుల అవసరాలు చూడటం వారికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయటం గయా వ్యక్తి చూసుకునేవారు అతను అవకాశం దొరికినప్పుడు ఒకసారి సిరిడీకి వెళ్ళాడు మసీదులో శ్రీ సాయిని దర్శించాడు పాదాలకు తల వంచి నమస్కరించాడు బాబా చిత్రపటం ఒకటి తనకు కావాలని అడిగాడు ఆ చిత్రపటమే ఇది ఇప్పుడు బాబా అనుమతితోనే మాధవరావు ఈ చిత్రపటాన్ని ఈ గయా వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు మాధవరావుకు అప్పుడంతా జ్ఞాపకానికి వచ్చింది అసలు విషయం తెలిసి ఆ గయా వ్యక్తి కూడా అపరిమిత ఆనందాన్ని పొందాడు ఏనుగు మీద శ్యామ ఇలా వారు పరస్పరం గుర్తించుకున్నారు మాధవరావు సహాయం తాను పొందటం తానిప్పుడు మాధవరావుకు సహాయపడటం చూసి గాయా వ్యక్తి ఆశ్చర్యపోయాడు దానితో ఆ గాయా వ్యక్తి గయలో శ్యామ కన్ని ఏర్పాట్లు చక్కగా చేశాడు అతను పల్లెకిలో కూర్చుని శ్యామను ఏనుగు అంబారిపై ఎక్కించాడు మాధవరావు విష్ణుపాదాన్ని దర్శించాడు శాస్త్రోక్తంగా పూజలు చేశాడు దేవతలందరికీ అభిషేకాలు చేయించాడు చివరికి తమ పితృదేవతలకు ప్రధానం కూడా చేసేశాడు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టించి దక్షిణలతో తృప్తిపరిచాడు అలా గయా యాత్ర శుభప్రదంగా సఫలమైంది బాబాయే స్వయంగా పూర్తి చేయించాడు మేకల పూర్వజన్మల కథ ఒకసారి బాబా రెండు మేకలను ముప్పై రెండు రూపాయలు ఇచ్చి కొన్నాడు అంత ధర పెట్టి కొనేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది అవి ఒకప్పుడు మానవ శరీరాలు ధరించి మరల ఇలా జంతువులలోకి పతనమైన జీవులు వాటి దుస్థితి చూసిన బాబాకు వాటిపైన దయ కలిగింది ప్రేమ పొంగింది వాటిని దగ్గరగా లాక్కున్నాడు వాటి మెడ చుట్టూ తన చేతులు వేసి కౌగలించుకున్నాడు సాయినాథునికి వాటి పూర్వజన్మలు జ్ఞాపకం వచ్చాయి పూర్వజన్మల్లో వాటిని తానెంతగానో ప్రేమించి ఉన్నాడు బాబాను తప్పుపట్టడం శ్యామ తాత్యాలు బాబా ఇదేమిటి మాకేమీ అర్థం కావట్లేదు నీ జాలికి అర్థం అర్థంపర్ధం అంటూ ఉండాలి కదా నాలుగు రూపాయల మేకలకు నువ్వు ముప్పై రెండు రూపాయలు ఇచ్చావు ఎందుకు మనమిలా తెలిసి తెలిసి నష్టపోవాలి అని అడిగాడు ధనమే అంతా కాదు బాబా వారి మాటలు విన్నాడు వీరికి డబ్బు తప్ప మరొకటి కనిపించదు కదా అని అనుకుని వారి అజ్ఞానానికి చిన్నగా నవ్వుకున్నాడు అతని చిత్తం ఏమాత్రం చరించలేదు ఇదే నిజంగా శాంతి స్థితి ఇదే నిజమైన శాంతి చుట్టూ అశాంత వాతావరణం ఉన్నా ప్రశాంతంగా ఉండటమే నిజమైన శాంతి డబ్బును ఎందుకు దాచాలి అవును అంత ధర ఇచ్చాను ఇప్పుడేమంటారు ఇంతకీ డబ్బును దాచిపెట్టుకుని నేనేం చేయాలి నాకు ఇల్లు వాకిలి పెండ్లాం పిల్లలు ఇవేమీ లేవు కదా ఇక డబ్బును దాచి ఏం పెట్టుకోవాలి సరే అయిందేదో అయిపోయింది ముందు దుకాణంలో సేరు ధాన్యం కొని ఈ మేకలకు పెట్టండి వీటి కడుపు నింపండి తృప్తిగా తిన్న తర్వాత వీటిని మరలా ఆ యజమానికే ఇచ్చివేయండి అని బాబా చెప్పాడు బాబా ఆజ్ఞకు తిరుగులేదు వెంటనే అతను చెప్పినట్లు చేశారు ఆ మేకలకు కడుపు నిండా తిండి పెట్టారు అవి తిన్న తర్వాత వెంటనే వాటిని తిరిగి మందలోకి చేర్చారు కానీ బాబా చేష్టలు ఎవరికీ అంతుపట్టలేదు ముఖ్యంగా మాధవరావుకు తాత్యాలకు అసలు అర్థం కాలేదు మేకలను అసలే ఎక్కువ ధరకు కొన్నాడు కొని వాటిని కడుపు నిండా మేపాడు మేపి ఊరుకున్నాడా అంటే మరల వాటిని మందులో చేర్పించాడు డబ్బు పోయింది మేకలు పోయాయి అంతా వృధా అయిపోయింది ఏమిటో బాబా ఆంతర్యం వారికి అసలే అంతు చిక్కలేదు వారి స్థితి చూసి బాబా వారికి అసలు విషయం చెప్పాడు ఆ మేకల పూర్వజన్మ వృత్తాంతం వివరించాడు నరజన్మ నుండి పతనం ఈ మేకలు పూర్వజన్మల్లో దుర్లభమైన నరజన్మలెత్తాయి అప్పుడు వారు నాతో పాటే ఉండేవారు పూర్వజన్మల్లో వీరిద్దరూ స్వయానా అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి అసలు పడేది కాదు ఎప్పుడూ దెబ్బలాడుకునేవారు మొదట్లో ఇద్దరు బాగానే ఉండేవారు రెండు శరీరాలు ఒకే ప్రాణం అన్నట్లుగా ఒకటిగా జీవించేవారు కానీ ధనం ఎలాంటి వారినైనా విడదీస్తుంది ధనలోభం కన్నా శత్రువు మరెవరు ఉండరు ఇద్దరికీ ధనాశ పెరిగింది ఈ ధనాసే వారి మధ్య పగ వైరం భావాలను కలిగించింది ఈ ఇద్దరిలో అన్న మహా కష్టం కష్టమంటే గిట్టనివాడు తమ్ముడు మాత్రం కష్టజీవి అహర్నిశలు శ్రమించి పనిచేసేవాడు దానితో అతనికి చాలా ధనం చేకూరింది అతను శ్రీమంతుడయ్యాడు తమ్ముని ఉన్నత స్థితి చూసి అన్నకు కన్ను పుట్టింది ఈర్ష్య పుట్టింది తమ్ముడిని తొదముట్టించి అతని ధనాన్నంతా కాజేద్దామన్న దురాశ కలిగింది అతనికి ఈ ధనాశ కారణంగా అతను తమ్మునిని చంపడానికి రకరకాల కుట్రలు పన్నాడు లోభం మనిషిని అంధుడినిగా చేస్తుంది ఈ అన్నను కూడా లోభం గ్రుడ్డిబానిగా మార్చేసింది ఆ గ్రుడ్డితనంలో అన్నదమ్ముల ఆత్మీయత కూడా కనుమరుగైపోయింది స్వంత తమ్ముడినే ముట్టు పెట్టాలనుకున్నాడు అన్న ఎవరి ప్రారబ్ధాన్ని వారు అనుభవించక తప్పదు ప్రారంభం రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా బోగించవలసిందే ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము వంచన కపటం క్రోధం ఈర్ష్య ఇలాంటి దుర్గణాలన్నీ మనిషిని వెన్నాడుతూ ఉంటాయి ఒకరోజు తమ్ముడు గొడ్డలితో కర్రలు నరుకుతున్నాడు ఆ సమయంలో చాటుగా వచ్చి అన్న కర్రతో తమ్ముని తలను పగలగొట్టాడు దెబ్బతిన్న వెంటనే తమ్ముడు కూడా కోపంతో చేతనున్న గొడ్డలితో అన్న తలను నరికేశాడు క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోయాయి మనిషి జన్మ ఎత్తాడు అలా చనిపోయిన ఆ అన్నదమ్ములే వారి కర్మవశాన ఇప్పుడు ఇలా మేకలుగా పుట్టారు మందలో వారిని చూడగానే నాకు వారి మానవ జన్మలు జ్ఞాపకం వచ్చాయి వారి అధమస్థితి చూసి కరుణ కలిగింది జాలి వేసింది కాసేపు వారితో కలిసి ఉండి వారికి కాస్త విశ్రాంతిని శాంతిని ఇవ్వాలనిపించింది అందుకే డబ్బును లెక్క చేయక అంత ధర పెట్టి వాటిని కొన్నాను కొంతసేపైనా వాటికి శాంతి సుఖాన్ని ఇవ్వగలిగాను ఈ మేకల జన్మలను వారు అనుభవించక తప్పదు ఎవరి ప్రారబ్ధాన్ని వారు అనుభవించక తప్పదు ఇవి తమ కర్మలను అనుభవించాలి కాబట్టి వాటిని మందులో చేర్చాను ఇది ఈ మేకల కథ అని బాబా సువివరంగా చెప్పాడు నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం